గుంటూరు జిల్లా తెనాలి సమీపం కొల్లిపర మండలం బొమ్మనపాలెం ఇసుక రీచ్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇసుక తరలింపు కోసం కృష్ణానదిలో జేపీ కంపెనీ అడ్డుకట్టలు వేయడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తవ్వుతున్న జేపీ కంపెనీ తీరుపై ఆగ్రహించారు. ప్రవాహం దారి మళ్లిస్తే భూములు కోతకు గురవుతాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు సొంత నిధులతో జేసీబీని తీసుకొచ్చి కట్టలు తొలగించారు. మేము 50 మంది రెండు గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఈ కట్టను తొలగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. రాని పక్షంలో మేము సొంతంగానే సరే పగల కొట్టేసేస్తాం, పారలతో తీసేసుకుంటాం. తీసేసుకుని మా జీవనాధారం కోసం మేము కిందకి వాటర్ నడుపుకుంటాం. మా రెండు వాళ్ళ గ్రామాల మధ్యలో కొత్తూరు లంక బొమ్మనపాలెం మధ్యలో రహదారులు కూడా ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు ఈ ఇసుకోరీలు పెడతాం వల్ల చాలా తీవ్ర ఇబ్బంది. ఏ రోజుల్లో కూడా వాటర్ ఉంటాయి, గోతులు నీళ్లు ఉంటాయి, పిల్లలు పెద్దవాళ్ళు తిరిగేటం, రెయ్యంబొగులు తిరుగుతాం ఆ ఊరికి మా ఊరికి. ఈ మధ్యలో ఎవడు ఏ గోతులో దిగి సత్తాడో ఎవరికి తెలియదు. కావున దీన్ని ఈ కోరి ఆపవలసిందిగా మేము ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. బొమ్మనపాలెం పంచాయతీ ప్రకాశం బ్యారేజీ గారు వాటర్ వదిలారండి. ఆడ 17 గేట్లు వదిలారు. 30 కిసిక్కులు నీళ్ళు కిందకు వస్తున్నాయి. వస్తుండగా ఇక్కడ ఆద్రాద్రి కాడ మాకు నదిలో ఈ రెండు రోజుల సందున మేము ఏరుందండి. మాకు ఆ కెటకి నీరు ఇది రావాలి. ఈ ఎదరా వాటర్ రాకుండా నదిలో మయంగా కట్టబోసారండి. క్రేనులతో రాత్రి ఆద్రాద్రి కాడ కట్టలు పోసారు. ఇసుకోరి పోయి మాకు వాటర్ కిందకు రావాలండి. మాకు బోర్లకి మాకు మాటలకి మాకు తాగడానికి కూడా బట్టకి బట్టకి నీళ్ళు కావాలండి. మాకు జనాల నుంచి వాటర్ రాలేదు. ఇప్పుడు వాటర్ కోసం చూస్తున్నాం.